నమస్కారము వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలు భారత రాష్ట్రపతి రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రామ్నాథ్ కోవింద్ టీటీడీ అనుబంధ ఆలయాలను సందర్శించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్ గవర్నర్ దంపతులకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు బోర్డు ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు వివిధ విభాగాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం తిరుపతి కపిల తీర్థంలో ఆగమోక్తంగా పవిత్రోత్సవాలు పంచమూర్తులకు వేడుకగా అభిషేకం పవిత్ర ప్రతిష్ట తిరుమల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం సాయంత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు టీటీడీ ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుమల చేరుకున్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని భారత రాష్ట్రపతి గౌరవనీయులు రామ్నాథ్ కోవింద్ శనివారం సాయంత్రం దర్శించుకున్నారు తిరుమల యాత్రలో భాగంగా తిరుచానూరు చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జేఈఓ పి బసంత్ కుమార్ ఇతర అధికారులు అర్చకులు ఇస్తికపాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు రాష్ట్రపతి అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయంలోని ఆశీర్వాద మండపంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు అమ్మవారి శేషవస్త్రాన్ని తీర్థప్రసాదాలను అందించారు అనంతరం తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయానికి భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ చేరుకున్నారు ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్ ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఈ ఆలయంలో శ్రీ కపిలేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ కామాక్షి అమ్మవారికి కుంకుమార్చన సేవ చేశారు స్వామి అమ్మవార్ల దర్శనానంతరం నవగ్రహ మండపంలో పూజలు నిర్వహించారు అనంతరం రాష్ట్రపతి దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు రాష్ట్రపతి వెంట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు మరియు ఇతర అధికారులు ఉన్నారు అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుమలకు చేరుకున్నారు తిరుమలలోని పద్మావతి అతిథి గృహాల వద్ద టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు రేపు ఉదయం నైవేద్య విరామ సమయంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శ్రీవారిని దర్శించుకోనున్నారు తిరుపతికి సమీపంలోని పలు టీటీడీ అనుబంధ ఆలయాలను శనివారం ఉదయం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు ఆయా ఆలయాల్లో టీటీడీ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ముందుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు టీటీడీ జేఈఓ పి బసంత్ కుమార్ ఇతర అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో తీర్థ ప్రసాదాలను అందించారు అనంతరం గవర్నర్ దంపతులు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు
ఇక్కడ అధికారులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం గవర్నర్ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక ఉత్సవాల్లో భాగంగా జరిగే యాగశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి వార్లను గవర్నర్ మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉపాలయమైన తిరుమల నంబి భాష్యకారులు పుండరీకవల్లి అమ్మవార్లను గవర్నర్ దంపతులు సందర్శించారు. అనంతరం తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని ముఖమండపంలో ప్రసాదాలను అందజేశారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం బర్డ్ ఆసుపత్రిలోని పలు విభాగాలను వైవి సుబ్బారెడ్డి సందర్శించారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న వీరికి బర్డ్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ వెంకారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఐసీయూ వార్డు, జనరల్ వార్డుతో పాటు ఇతర విభాగాలను సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సౌకర్యాలపై రోగులను ఆరా తీశారు. దేశవ్యాప్తంగా వందలాది మంది రోగులు ఇక్కడికి చికిత్స నిమిత్తం వస్తున్నారని, ఈ ఆసుపత్రి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని చికిత్సతో పాటు ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని మీడియాకు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. చైర్మన్ వెంట రాష్ట ప్రభుత్వ విప్ తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ హాస్పిటల్ మన రాష్ట్రంలోనే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి పేషెంట్లు వచ్చి ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని ఆపరేషన్లు చేయించుకునే కార్యక్రమం జరుగుతుంది. ఎందువల్ల ఇది ఈ విధంగా పేషెంట్లు ఇంతమంది వస్తున్న ఆపరేషన్ ఫెసిలిటీస్ ఎందుకు మనం మెరుగుపరచలేకపోయామని చెప్పి ఇక్కడ డాక్టర్లతో అందరితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు ఇమీడియట్గా అవి ఈవో గారితో బోర్డు వాళ్ళతోటి మాట్లాడి తక్షణమే ఈ హాస్పిటల్కు ఏ మేరకు నిధులు అవసరమవుతుందో నా దృష్టికి తెచ్చారు. ఇక్కడ డాక్టర్లు సుమారుగా 40 రూమ్స్ కావాలని, రూమ్స్ తక్కువైనందువల్ల పేషెంట్లు ఎక్కువ మందిని తీసుకొని ఇచ్చేయలేకపోతున్నామన్నారు. 40 రూమ్స్కు సుమారుగా 4 కోట్ల రూపాయలు అవసరం అని చెప్తున్నారు. 4 కోట్ల రూపాయలు కాదు, ఇంకా ఎక్కువ అవసరమైనా సరే, ఎందుకంటే ఇక్కడ టోటల్గా 8 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఆ ఆపరేషన్ థియేటర్లో కూడా కొంచెం ఎక్విప్మెంట్ ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ వస్తే ఆపరేషన్ సర్జరీస్ కూడా ఇంకా త్వరితగతిన చేయడానికి అవకాశం ఉంటుంది. రూములకు కానివ్వండి, ఆపరేషన్ థియేటర్లో మెరుగుపరచడానికి కానివ్వండి, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొని రావడానికి కానివ్వండి, రోబోటిక్ టెక్నాలజీస్ వాడేదానికి కానివ్వండి, ఏ మేరకు నిధులైనా అవసరమైనా సరే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తరపు నుంచి బర్డ్ హాస్పిటల్కి ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన శనివారం ఉదయం యాగశాల క్రతువులను, కవచ ప్రతిష్ట తదితర కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. ఆగమ పండితులు అర్చకులు ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ముఖమండపంలో స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను కొలువదీచి విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అష్టోత్తర శతకలస ఆవాహనం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ట, ఆచార్య వరణం పూర్తి చేసి పంచామృతాలు, పరిమళ భరత ద్రవ్యాలు, కలస జలాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ అభిషేకం జరిపారు. ఆపై ఉత్సవమూర్తులను పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి మంగళహారతులు సమర్పించిన తరువాత ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చిన ప్రధాన కలస జలాలతో స్వామి అమ్మవార్లపై ప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ కపిలేశ్వర స్వామి వార్ల పవిత్రోత్సవాలు శనివారం ఉదయం వేదోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో స్నానపీఠంపై పంచమూర్తులు శ్రీ విఘ్నేశ్వర, వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ కామాక్షి సమేత శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ సోమస్కందమూర్తి సహిత త్రిశూలాన్ని వేయించేపు చేశారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, కలశారాధన తదితర క్రతువులను పూర్తి చేసి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో
వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శైవాగముక్తంగా పంచమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, గణపతి పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించి అగ్ని ప్రతిష్ఠ జరిపారు. అనంతరం పలు రకాల హోమాలను జరిపి పిదప అర్చకులు పవిత్రాలను యాగశాలలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివార్ల కృపకు పాత్రులయ్యారు. కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో చంద్రప్రభ వాహన సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం కామాక్షి సమేత సిద్దేశ్వర స్వామివారిని సకల శోభితంగా అలంకరించిన అర్చకులు చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని చంద్రప్రభపై దర్శించి తరించారు. అలాగే తాళపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారికి విష్ణు సుదర్శన చక్రానికి అభిషేకం జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేత స్వామివారికి సుదర్శన చక్రానికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరం ఆధ్యాత్మిక సొబుగులతో కాంతులేనింది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా వివిధ ఆలయాల్లో దేవదేవులకు నిర్వహించిన ప్రత్యేక ఉత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడించాయి. ఆ విశేషాలు మీకోసం. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు శ్రీ వెంకటేశ్వర మహామంత్రపీఠం సంయుక్త ఆధ్వర్యంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని రామాంతపూర్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ మండపంలో సామూహిక హరిభజన కార్యక్రమం నిర్వహించారు. తొలుత శ్రీవారిని కీర్తిస్తూ కళాకారులు అన్నమయ్య కీర్తనలను విలును విందుగా ఆలపించారు. అనంతరం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం ఆకట్టుకునే రీతిలో కోలాటాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో వీక్షించి తరించారు. ఇక తాళ్లగడ్డ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలోని శ్రీ సాయి గాయత్రి ధ్యానమందిరంలో 24వ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ సప్తాహ మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఈ సప్తాహ మహాయజ్ఞం గత 6 రోజులుగా వైభవంగా జరుగుతోంది. ఆలయ ప్రాంగణంలో గాయత్రి అమ్మవారి ఉత్సవమూర్తులను వేదికపై కొలువు తీర్చి పూలమాలలతో అలంకరించి శ్రీ నారాయణ తర్పణం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన శ్రీ పంచముఖ గాయత్రీదేవి అమ్మవారిని వివిధ రకాల పుష్పమాలలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీనివాసుని సేవించారు. అలాగే మూసారాంబాగ్లోని శ్రీ కంచి కామకోటి పీఠపాలిత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకం జరిగింది. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్టును అర్చకులు పూలమాలలు, చందనంతో చక్కగా అలంకరించి పంచామృతాలతో అభిషేకించారు. ఆ తరువాత పవిత్ర జలాలతో అభిషేకం చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీనివాసునికి జరిగిన సేవను భక్తి శ్రద్ధలతో దర్శించి తరించారు.
కడప నగరంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయం ప్రత్యేక పూజలతో శోభిలింది. వేకువజామునే అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి సుమంగళి పూజలు జరిపారు. ఇందులో భాగంగా అమ్మవారి చిత్రపటాన్ని కొలువుదీర్చి ముందుగా శ్రీచక్రానికి కుంకుమార్చనలు చేశారు. అనంతరం అర్చకుల ఆధ్వర్యంలో మహిళలు సామూహిక సుమంగళి పూజను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. శ్రీ విజయ దుర్గాదేవిని దర్శించుకుని భక్తితో ప్రారంభిల్లారు. చిత్తూరు నగరంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ భజన మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారాముల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి వరుణ పూజ, గణపతి పూజ, నవగ్రహ పూజలు జరిపారు. తరువాత ఎదుర్కోలు ఉత్సవం, కన్యాదాన మహోత్సవాలను నిర్వహించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నేత్రపర్వంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని ఆదర్శ దంపతుల ఆశీస్సులు అందుకున్నారు. నిర్వాహకులు ముత్తైదువులకు మంగళకరమైన పసుపు, కుంకుమ, గాజులను అందజేశారు. అలాగే చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో శ్రీ వైభవలక్ష్మి వ్రత పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు అష్టోత్తర అర్చన, పూజా కైంకర్యాలను నిర్వహించి హారతలు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. టీటీడీ కళ్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా ఐనవోలులో శ్రీనివాస కళ్యాణం కమనీయంగా జరిగింది. స్వయంభూ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో చక్కని కళ్యాణ వేదిక ఏర్పాటు చేసి శ్రీ భూనిల సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను కొలువుదీర్చి సర్వాలంకార శోభితంగా అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, కలశ ప్రతిష్ట, పుణ్యాహవాచనం, సుముహూర్తం, మాంగళ్య ధారణ తదితర వైదిక క్రతువులు నిర్వహించారు. ఆ తరువాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని ఆధ్యాత్మిక భక్తి పారవస్యంతో ఓలలాడారు. కర్నూలు జిల్లా అహోబిల క్షేత్రంలో ఆషాఢమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వజ్ర కవచ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా శ్రీదేవి భుదవి సమేత శ్రీ ప్రహ్లాద వరదరాజ స్వామివార్లకు పంచామృత అభిషేకాలు నిర్వహించి హారతులు సమర్పించారు. సాయంత్రం స్వామివారిని వజ్ర కవచంతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆషాఢమాస పూజలతో శోభిలింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించి తులసి మాలలతో చక్కగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శనం భాగ్యం కల్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఆలయంలోని శ్రీకృష్ణ భగవానుని దర్శించుకుని పునీతులయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వెలసిన శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయం శుక్రవారాన్ని పురస్కరించుకుని దివ్యంగా దర్శనమిచ్చింది. రాహుకాల సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో రాహుకాల పూజల్లో పాల్గొని దీపారాధనలు చేశారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. తొలి ఏకాదశి హిందువుల తొలి పండుగ. శయన ఏకాదశిగా పేరొందిన ఈ పర్వదినాన క్షీరసాగరంలోని శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమిస్తారని ప్రతీతి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలతో పాటు వివిధ దేవాలయాల్లో పలు రకాల ఉత్సవాలను, విశేష పూజలను మంగళకరంగా నిర్వహించారు. భక్తులు ఆలయాల్లో బారులు తీరి దైవ సేవలు తరించారు. ఆ విశేషాలు మీకోసం. వరంగల్ నగరంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కురుమ కులస్తులు తమ ఆరాధ్య దైవంగా వీరన్నకు బోనాలను సమర్పించారు. ఇందులో భాగంగా మహిళలు తమ ఇండ్లలో తయారు చేసిన బోనంను కలశంలో పెట్టుకుని సంప్రదాయబద్ధంగా వీరన్న సన్నిధికి చేరుకున్నారు. అక్కడ స్వామికి బోనం సమర్పించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని స్వామిని వేడుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో హరిహర క్షేత్రంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తొలి ఏకాదశి పర్వదినాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని తమ ఇలవేల్పుని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో సేవించారు. అలాగే నెల్లూరు నగరంలోని పెన్నా నదీ తీరంలో వెలసిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవారి మూల విరాట్కు విశేష అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామిని గరుడ వాహనంపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు బారులు తీరి గరుడ వాహనంపై దర్శనమిచ్చిన తల్పగిరి రంగనాథుడిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు.
ఇక గూడూరు పట్టణంలోని శ్రీ పాండురంగ విఠలనాథస్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై స్వామిని చక్కగా అలంకరించి రథంపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవం జరిపారు. పండరి భజనలు, భక్తుల కోలాటాల నడుమ ఆధ్యాత్మిక భరితంగా సాగిన రథోత్సవ వేడుకల్లో భక్తులు పాల్గొని భక్తి ప్రపత్రతో స్వామిని సేవించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని పురాతన శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏకాదశి పూజలతో శోభిల్లింది. ఈ సందర్భంగా స్వామికి వేకువజామునే విశేష అభిషేకాలు నిర్వహించి పరిమళ భరిత పుష్పమాలలతో చక్కగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామితో పాటు ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ మహావిష్ణువుని దర్శించుకుని పూజలు చేశారు. మహాపుణ్యక్షేత్రం విశాఖ జిల్లా సింహాచలంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని దేవాదాయ శాఖ విశేష ఆర్జిత సేవను నూతనంగా ప్రవేశపెట్టింది. శ్రీ వరాహలక్ష్మి నృసింహుడికి తొలిసారిగా 108 స్వర్ణ తులసీ దళాలతో అష్టోత్తర తులసీ దళార్చనను ఆర్జిత సేవగా ప్రారంభించారు. ఇక నుంచి ప్రతి ఏకాదశికి భక్తులు తగిన రుసుము చెల్లించి సింహాచల శ్రీ వరాహలక్ష్మి నృసింహుడిని స్వర్ణ తులసీ దళార్చనతో సేవించవచ్చు. అలాగే ఇటు విశాఖ మహానగరం పెందుర్తిలోని శ్రీ వెంకటేశ్వరుడి దేవస్థానం స్వామివారి మంగళాభిషేకంతో పులకించింది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తొలి ఏకాదశిని పురస్కరించుకుని పలు రకాల సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అర్చకులు ఆగమోక్తంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలు, పసిడి ఆభరణాలతో దేవదేవుడిని సుమనోహరంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇక విశాఖలోని చౌట్రీ ప్రాంతంలో విశేషంగా జరుగుతున్న జగన్నాథుడి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ప్రత్యేకించి తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామివారిని శయ్యన విష్ణుమూర్తి అలంకరణలో కొలువు తీర్చి పూజాదికాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నంద్యాలలోని శ్రీ రుక్మిణి పాండురంగ స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయంగా జరిగింది. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ రుక్మిణి పాండురంగ స్వామివార్లను పుష్పమాలలతో దివ్యంగా కొలువు తీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను కళ్యాణోత్సవ సేవలో దర్శించుకుని పునీతులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శయ్యన ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత నమ్మాళ్ళవార్లకు స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, వేద దివ్య ప్రబంధ పారాయణాదులతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం పూర్తి చేసిన అర్చకులు అనంతరం ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. రంగారెడ్డి జిల్లా కుర్మిద్దులోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో అష్టోత్తర సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఘనంగా జరిగాయి. తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశాల ప్రాంగణంలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొని నిష్ఠగా సత్యనారాయణ వ్రతాలను నోచుకున్నారు. అర్చకులు శాస్త్రోక్తంగా దంపతుల చేత సత్యదేవుడి వ్రతాన్ని పూర్తి చేయించి తీర్థప్రసాద వితరణ చేశారు. అలాగే ఇటు వనస్థలిపురం శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శయన ఏకాదశి సందర్భంగా సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ముత్తైదువులు భక్తి ప్రపత్తులతో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరుడిని కుంకుమ పూజలతో సేవించి మంగళహారతులు సమర్పించారు. తొలి ఏకాదశి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా లోవలోని శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి లక్ష పుష్పార్చన నేత్రపర్వంగా జరిగింది. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లోకాలను ఏలే చల్లని తల్లి, ముగ్గురమ్మల మూల స్వరూపిణి శ్రీ తలుపులమ్మ తల్లికి మల్లె, గులాబీ, చామంతి, కనకాంబరం, కమలం తదితర పరిమళ భరిత పుష్పాలతో అర్చకులు శాస్త్రోక్తంగా పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ నీరాజనాలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రం గోవిందుడి నామస్మరణతో మిన్నంటింది. అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. శ్రీ చిన్న వెంకటేశ్వరుడి సేవకు ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రదక్షిణలు, పొర్లు దండాలతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్ నగరంలోని గీతామందిరంలో శ్రీ వెంకటేశ్వరుడికి సహస్ర నామార్చన ఘనంగా జరిగింది.
తొలి ఏకాదశి సందర్భంగా విశేష అలంకరణలో మెరిసిపోతున్న దేవదేవుడిని భక్తులు మనసారా అర్చనాది కార్యక్రమాలతో సేవించి పునీతులయ్యారు. ఇక ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలకు అర్చకులు అభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామివారి అభిషేకాన్ని తిలగించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్ నగర్ సింహగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారిని రజత శోభిత సింహాసనం, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇక శ్రీనివాస కాలనీలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వరుడికి అష్టోత్తర పూజ వేడుకగా జరిగింది. స్వామివారిని తులసిమాలలు, పుష్పహారాలతో దివ్యంగా కొలువు తీర్చి పూజాదికలు పూర్తి చేశారు. ఇక వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శనివారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. హైదరాబాద్కు చెందిన రాజేశ్వరి సాయినాథ్ బృందం చక్కటి హావభావాలతో అభినయంతో ప్రదర్శించిన భరతనాట్యం వీక్షకులకు నేత్రానందాన్ని కలిగించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 85,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తున్నారు. తిరుమల వాతావరణం: గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.